నారాయణ గారిని అన్యాయంగా అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అది పొద్దున్న నుంచి కూడా పొద్దున్న హైదరాబాద్లో అసలు నోటీసు లేదు, కరెక్ట్ ఎవిడెన్స్ లేదు, ఏమీ లేకుండా అరెస్ట్ చేసి అది కూడా ఒక ఎవరైతే టెర్రరిస్ట్ అట్లా తీసుకొస్తారు చూడండి, ఒక కారు నుంచి ఇంకొక కారుకి అది టోల్ గేట్లు లేకుండా ఎక్కడైతే మా తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుకుంటారో అని టోల్ గేట్లు లేకుండా కార్లు మార్చుకుంటూ దాదాపు 4-5 కార్లు మార్చుకొని ఇప్పటికి కూడా కడప రోడ్ అంటారు, కర్నూలు అంటారు, కల్లూరు అంటారు, ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వకుండా ఆయన ఏ రకంగా సేఫ్గా తీసుకొస్తున్నారా అని కూడా మాకు గ్యారంటీ లేదు. ఒక గొప్ప స్టేటస్ ఉన్న ముఖ్యంగా నారాయణ విద్యా సంస్థలు అంటే ఈరోజు కాదు దాదాపు 23 ఏళ్ళుగా ఆయన విద్యా సంస్థలు నడిపిస్తూ ఒక మచ్చ కూడా లేకుండా వస్తున్నారు. ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మా తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు, వాళ్ళ పైన అరెస్ట్ చేయడమే వాళ్ళ బాధ్యత, అంతేగాని ప్రజలకు రక్షణ కల్పించడము, మహిళల్ని ఈ పైన జరుగుతున్న అన్యాయాన్ని ఆపడానికి ఈ డిపార్ట్మెంట్ ఈ గవర్నమెంట్ సపోర్ట్ చేయట్లేదు. ఎవరైతే ఇట్లా కేసులు వాళ్ళు టార్గెట్ చంద్రబాబు నాయుడు గారి పైన కేసులు పెట్టించాలి, లోకేష్ బాబు గారి పైన ఉన్నంతా కూడా మీరే చూశారు, భోగి సినిమా గారి ఇట్లా ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ ప్రజల యొక్క దృష్టిని మళ్లించడానికి ఇప్పుడైతే ఏదైతే మేము బెస్ట్గా ప్రోగ్రామ్స్ చేస్తున్నామో దాని నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసమే ఇలాంటి సత్య సాధింపు కేసులు పెడుతున్నారు అనేసి కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు మేము ఒక మేయర్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాము. చాలా వరకు ఆయన ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నా కూడా గవర్నమెంట్ స్కూల్లో అడ్వాన్స్ ఫౌండేషన్ కోర్సెస్ పెట్టి పిల్లలకి ఒక మంచి విద్యను ఇవ్వాలి, ఎప్పుడైతే పిల్లలు బాగుంటారో అప్పుడు రాష్ట్ర దేశం బాగుంటుందని ఉద్దేశంతో ఎన్నో సేవలు అందించారు ఆయన. అసలు ఇప్పుడు నారాయణ చైర్మన్గా కూడా లేరు, కానీ ఏదో ఒక ఇప్పుడు చిన్న అసలు ఇప్పుడు పెట్టిన కేసు చాలా తప్పుదో పట్టిస్తూ ముఖ్యంగా ఆయన్ని కక్ష సాధింపు చర్యగా అని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని చిత్తూరుకు తీసుకుని వస్తున్నా కూడా మేము మా శ్రేణులంతా కూడా ఎదుర్కొంటామని కూడా తెలియజేస్తున్నాం.